ఈరోజు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు 9 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో జరిగిన విద్వంసం పేద ప్రజలకు జరిగిన అన్యాయం తెలంగాణ రైతులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమకారులు అదే విధంగా తెలంగాణ మహిళలు మైనారిటీలు 9 సంవత్సరాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న కష్టాలు రైతుల ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మ బలిదానాలు నిరుద్యోగాలు ఉద్యోగాలు లేక ఈ రోజు అన్నమో రామచంద్రాని అడుక్కునే పరిస్థితులు ఈ 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో జరిగిన నష్టాన్ని కష్టాన్ని చూసి ఆనాడు 2004 సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న గ్యారెంటీ ఇచ్చింది ఆ నాయకురాలు ఈనాడు ఈ 4 కోట్ల ప్రజల యొక్క కష్టాలను చూసి మళ్ళీ వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలో ముందుకు నడిపించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ గడ్డ మీద కాలు మోపిండ్రు తెలంగాణ నేల శ్రీమతి సోనియా గాంధీ గారు కాలు మోపడంతో పునీతమైంది ఇయాల తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారికి నిటారుగా నిలబడి స్వాగతం పలికిండ్రు మీకందరికీ తెలుసు మొదట పరేడ్ గ్రౌండ్ లో మనం సభ పెట్టుకుందామంటే భారతీయ జనతా పార్టీ అమిత్ షా కిషన్ రెడ్డి కుట్ర చేసి పరేడ్ గ్రౌండ్ మనకు ఇవ్వనియలే ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది అదేవిధంగా మహేశ్వరంలో తుక్కుగూడలో ఉన్న ఈ పక్కనే ఉన్న మైదానం బహిరంగ సభ ఊరు బయట పెట్టుకుంటామంటే దేవుడి మాన్యం దేవుడి భూములు భూమి కూడా తిరస్కరించారు కానీ రైతులు తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది అండగా నిలబడి రైతాంగం ముందుకొచ్చి ఈ స్థలం ఇచ్చి లక్షలాది మంది ఇవాళ ఇక్కడికి వచ్చిండ్రు మీ రక్తాన్ని మీ దెబ్బని దారుగా పోసి సోనియమ్మ స్వాగతం పలికినందుకు మీకందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా జై సోనియమ్మ జై జై సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ధన్యవాదాలు మిత్రులారా మన రాహుల్ గాంధీ నిగదీసియడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీద సాధన ధైర్యం వీడు దోపిడి దొంగల వరసం పడతాడు మన రాహుల్ గాంధీ మూడు రంగుల జెండా